ఉదయగిరి నియోజకవర్గం జలదంక మండలంలోని జలదంకల ముస్తాబైన శివాలయం. మండల కేంద్రంలోని జలదంకి శివాలయంలో పెద్ద ఎత్తున మహాశివరాత్రి తిరునాళ్ళు నిర్వహిస్తున్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ జానకి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదటి రోజున పెద్ద ఎత్తున మంగళ వాయిద్యాలతో బాణాసంచ కాలుస్తూ ఘనంగా గ్రామ ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ దగ్గుమంటి మాల్యాదర్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవిరెడ్డి, ఇస్కా మదన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కోరపట్టి మాలకొండారెడ్డి, కొరసపట్టి రామిరెడ్డి, దేవరపల్లి మధురెడ్డి, సూర్య వెంకటశేషారెడ్డి, వేములపాడు సర్పంచ్ బోడిమల్ల వెంకటకృష్ణారెడ్డి, అతిని శ్రీనివాసులు యాదవ్, ఇతర గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జల్దింగ్ ప్రజలకి, జల్దింగ్ మండల ప్రజలకి అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే మన జల్దింగ్ దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం ఇది. అంటే ఎన్నో శివాలయాలు ఉన్నాయి, ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి స్థాపించబడిన దేవాలయం. చుట్టుపక్కల గమ్మడపల్లి కానీ, లింగరాజగ్రహం, గోపులపల్లి, చుట్టుపక్కల ప్రజలందరూ అనాదిగారి దేవాలయాన్ని వచ్చి దర్శించుకొని వాళ్ళు గుర్తి కలిగినారు. అలాగే మన మండల కన్వీనర్ మాల్యాదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత భారీ ఎత్తున ఈ జల్దింగ్ ప్రభుత్వం, తర్వాత కృష్ణారెడ్డి, గవర్నమెంట్ ఎంత కృష్ణారెడ్డి, తర్వాత మేఘల శేఖర్ రెడ్డి నేను సహకారంతో మేమందరం కూడా ఈ జల్దింగ్ ఉదయగిరి ఎమ్మెల్యే గారైనటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు చల్లింగ్ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఉత్సవాలకి మాకు ఇచ్చినటువంటి దాతలకు మరియు వెనక నుంచి మాకు మోడల్ సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయి ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి జలదంకి గ్రామ ప్రజలకు మరియు పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈరోజు 11, 12, 13 తారీఖుల్లో అనేకమైనటువంటి ప్రోగ్రాలు, ఈరోజు సందడి వాతావరణంలో జలదంకి శివాలయంలో ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జలదంకి గ్రామ ప్రజలు మరియు జలదంకికి అనుసంధానంగా ఉండేటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జలదంకి గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలకు శుభాకాంక్షలు. శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాజకీయ గురువు కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆశీస్సులతో మేము ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాన్ని చాలా ఘనంగా చేయాలని చెప్పి మేము కమిటీగా ఏర్పడి చేస్తున్నాం. మాకు ఈ శివరాత్రికి సహకరించినటువంటి దాతలు కానీ, మాకు
వెనక నుంచి సపోర్ట్ చేస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో మేము చిన్నపిల్లకాయలప్పుడు శివరాత్రి చేస్తుంటే జమ్మలపాలెం కానీ లింగరాజ అగ్రహారం కానీ గోపనపాలెం గ్రామం కానీ నాగిరెడ్డిపాలెం కానీ తొమ్మిదో మైలు జనాలు అందరూ వచ్చి బాగా తిరణాలు సందడి సందడిగా ఉండేది. 20 సంవత్సరాల క్రితం దాకా అప్పుడు బాగుండేది, ఇప్పుడు జనం రాలేదు. ఈ సంవత్సరం మేము జనం బాగా వస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. అదీగాక మేము కూడా కొంచెం ఎక్కువగానే చేస్తున్నాం. ప్రోగ్రామ్స్ కానీ అన్నీ బాగా భారీ ఎత్తునే ప్రోగ్రామ్స్ కూడా మాకు సహకరించినటువంటి దాతలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం శ్రీ సాయి కాలేజీల అధినేత అయిల్ రెడ్డి గారు మాకు నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా దేవుడు ఊరేగంతో మా సొసైటీ చైర్మన్ అయినటువంటి కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి గారు గుమ్మల దెబ్బ నృత్య కళాకారులచే కోలాటం మధ్యనుంది. అదేవిధంగా డీజే ప్రోగ్రాం కూడా ఉంది. అదేవిధంగా 12వ తారీఖు భరతనాట్యం ప్రోగ్రాం ఉంది 9 గంటలకి. అదేవిధంగా దేవుడితో డీజే ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా 13వ తారీఖు ఉదయాన్నే 8 గంటలకి కళ్యాణం ఉంది. సాయంత్రం 5 గంటలకి మన శివాలయం కోనేరులో తెప్పుచ్చోగం. అదేవిధంగా సాయంత్రం కళాంజలి ఆర్కెస్ట్రా వాళ్ళచే భారీ ఎత్తున సినీ ఆర్కెస్ట్రా ఉంది. అదేవిధంగా సాయంత్రం దేవుడు ఊరేగింపు, అందరం జల్దింకి గ్రామ ప్రజలందరం అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఈ మహాశివరాత్రి వేడుకల్ని అందరం ఘనంగా చేద్దామని చెప్పి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.